హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను అయితే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను నా డేని చూపిస్తున్నాను మీకు. వరలక్ష్మితో ముందు రోజు నేను చేసుకున్నాను అనమాట. సో అది మొత్తం అయితే షేర్ చేసుకుంటున్నాను. కొంచెం లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎడిటింగ్ అవి కొంచెం నిదానంగా చేస్తున్నాను. సో అన్నీ లేట్ అయిపోతున్నాయి అనమాట. సో వీడియోస్ కూడా లేట్ అయిపోతున్నాయి. సో అది చూసారా, నేను ఇప్పుడు పూజ కదా మొత్తం శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట. నేను బుధవారం నైట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే గురువారం నాకు ఇంకొంచెం వర్క్ ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను బుధవారం క్లీన్ చేసేసుకున్నాను. మరి క్లీనింగ్ అంతా ఎలా చేసేసుకుంటున్నాను, బొట్టలు పెట్టేసుకున్నాను, ఇలా అనేది మొత్తం మీద షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూస్తున్నాను వ్లాగ్. బాయ్. నేను మళ్ళీ క్యాచ్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను దేవుడి పటాలన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. గంధం బొట్లు నేను ఈ నైటే చేసేసుకున్నాను. గురువారం నాకు ఇంకొంచెం వర్క్ ఉందన్నమాట. సో హౌస్ క్లీన్ చేసుకోవాలి కదా. సో గురువారం మొత్తం నాకు హౌస్ క్లీన్ చేయడానికి సరిపోయింది. హౌస్ క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. తర్వాత నేను గురువారం ఏమీ షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే గురువారం అంత షూట్ చేయలేదు. జస్ట్ డైలీ వర్కే కదా అని చెప్పి ఏమంత షూట్ చేయలేదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం శుక్రవారం పూజకి వెళ్ళిపోతాము. ఇక్కడ పూజగా అంటే నేను స్పెషల్గా అంటే ఏమి ఉండదండి మాకు. అత్తమ్మ వాళ్ళకి లేదనమాట, ఇట్లా వరలక్ష్మి రథాలు అంటూ ఏమీ లేవు వీళ్ళకి. మాకైతే ఉన్నాయన్నమాట. మేము ప్రతి సంవత్సరం వరలక్ష్మి రథం అంటే చాలా గ్రాండ్గా చేస్తాము. అంటే అమ్మవారిని రెడీ చేస్తామన్నమాట. మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. అమ్మవారిని టెంకాయ పెట్టి బిందె చిన్న బిందె పెట్టి తయారు చేస్తామన్నమాట. అమ్మవారిలాగే చేసుకుంటాం మేము. ఆల్మోస్ట్ మీరు అందరు చాలామంది వీడియోస్ పెడుతున్నాం కదా, అలా చూసే ఉంటారు. మేము కూడా అలాగే చేస్తామండి. అమ్మవాళ్ళకు ఉందన్నమాట, అత్తమ్మ వాళ్ళకి లేదు. సో అందుకని నేను ఇక్కడ అమ్మవారిని అట్లా ఏం చేయలేదు. జస్ట్ పటాంకే చేసేసుకుంటానన్నమాట పూజ అంతా. అది కాకుండా మేము వరలక్ష్మి రథం రోజు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మా మేనత్త వాళ్ళ ఇంటికి మా అత్త చేస్తారనమాట. మేము చేసినట్టే చేస్తారు మా అత్త. సో ప్రతి ఇయర్ అక్కడే చేసుకుంటాము. అమ్మ మా ఇంటికి ఎందుకు వెళ్ళాము అంటే నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఆ వీడియోలో. ఇప్పుడు వదిలేండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూసారా, నేను గడప పటాలన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు శుక్రవారం మార్నింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇల్లు తెరిచేసుకున్న మొత్తం గురువారమే చేసేసుకున్నాను. ఇల్లు హౌస్ క్లీనింగ్ మొత్తం శుక్రవారం మార్నింగ్ అంటే నైటే, నేను గురువారం నైటే బయట ముగ్గు పెట్టేసుకున్నాను. నాకంత ముగ్గులు రావండి, జస్ట్ ఏదో అలా వేసేస్తాను. మా అమ్మ కానీ అక్క కానీ చాలా బాగా వేస్తాను అనమాట. సో నేను చిన్న ముగ్గు అట్లా వేసేసుకున్నాను, నా రంగులు వేసేసుకున్నాను అనమాట. నైటే మార్నింగ్ లేచాక ఇట్లా గడపకి పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను, అలాగే తులసమ్మ కూడా పెట్టేసుకున్నాను. మాకు రెండు వాకిళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి రెండు చోట్ల వేసుకోవాలి నేను. మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత లోపల అనమాట ఉండేది అపార్ట్మెంట్ మేము. సో మాకు రెండు గడపలు ఉంటాయి, రెండింటికి నేను బుక్ చేసుకుంటాను.
సో ఇప్పుడు హాల్ దగ్గర అయిపోతుంది, తర్వాత బయట ఒకటి పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను ఇంట్లో పూజ చేసేసుకొని రెడీ అయిపోయి మా ఫ్రెండ్ మా వదిన ఫ్రెండ్ ఉన్నారు గౌరీ వదిన అని చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళ ఇంట్లో అనమాట ఫంక్షన్, సో అక్కడికి వెళ్ళిపోయాం. ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం చేసుకుంటున్నారు వాళ్ళు ఆమె, అందుకని మేము పిలిచారు. సో అందుకని అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. అక్కడి నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. మా అత్త వాళ్ళు చాలా బాగా చేస్తారు, ప్రతీ వెళ్తాం మేము. సో అక్కడికి అది చూపిస్తాను, అది సపరేట్గా పెట్టాను, మళ్ళీ ఫుల్ లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను పెట్టలేదు ఫ్రెండ్స్, చిన్నగా పెట్టాను. సో మేము ఫస్ట్ మా వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, అది పెడతాను, చిన్న బీట్ పెడతాను అంతే. అది తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, అది కొంచెం పెడతాను. సో ఇప్పుడు బయట ముగ్గు పెట్టే పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు లోపల వచ్చి దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని రెడీ చేసేస్తాను అన్నమాట. బాటిల్ పెట్టేసుకుంటాను, పూలు పెట్టేసుకొని రెడీ చేసేస్తాను. మేము ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తామండి వరలక్ష్మి వ్రతం అంటే మా ఇంట్లో పెద్ద పండగ. మామూలు పండుగలు ఎలా చేస్తామో వరలక్ష్మి వ్రతం అంతకంటే ఎక్కువ గ్రాండ్గా చేస్తామన్నమాట. అమ్మకి చాలా ఇష్టం, ఎందుకో అమ్మ ఎక్కువ గాయత్రి పూజ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో అమ్మకి ఇట్లాంటి పూజలు అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా సంవత్సరాలు చేస్తాము, ఇంచుమించు వరలక్ష్మి వ్రతం మమ్మీ ఒక 20 నుంచి 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మమ్మీ బాగా చేస్తారన్నమాట పూజలు. చేశారు నా పూజ ఎంత అయిపోయింది, మీతో మాట్లాడుతుండగానే పూజ అయిపోయింది. నేను స్పెషల్గా ఏం ప్రసాదాలు ఏం చేయలేదండి, నేను వడ ఒక్కటే పెట్టుకున్నాను, చెప్పాను కదా ఇట్లా బయటకు వెళ్తున్నామని. మార్నింగే వచ్చేయమన్నారు కానీ నాకు ఇంట్లో పూజ లేట్ అయిపోయింది. సో పూజ అంతా చేసుకొని వెళ్ళేటప్పటికి 10 అయిపోయింది అనమాట. మేము అక్కడికి వెళ్ళేటప్పుడు పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ చూసుకొని మేము అక్కడ లంచ్ చేసుకొని వాయినం తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి 2:30 అయిపోయింది అనమాట. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పూజ అయిపోయింది, ఇంకా వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. లంచ్ చేసేసిన తర్వాత కాసేపు అందరం కూర్చొని చిట్చాట్ చేసుకున్నాం, తర్వాత వీడియో ఫొటోస్ తీసుకున్నాం. వీడియో ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, నేను జస్ట్ ఒక్క 5 మినిట్స్ వీడియో అలాగే తీసాను అంతే. చూసారా మా వదిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వాళ్ళు ఫస్ట్ టైం చేసుకుంటున్నారు అమ్మవారిని పెట్టి, పూజాన్ని కూడా పిలిచారనమాట. చూసారు కదా ఎంత బాగున్నారో అమ్మవారు. మా వదిన కూర్చొని ఉన్నారు, తాంబూలం అన్ని పెడుతున్నారనమాట. సో చూసారు కదా అమ్మవారిని పూజారి గారు వచ్చి చేశారు. మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ నా వీడియో? సో మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఇంకా రెగ్యులర్గా చేస్తాను వీడియోస్, రెసిపీసే కాకుండా వీడియోస్ కూడా పెడతాను, ట్రై చేస్తాను 90%. మేబీ వస్తే ఈ వీకెండ్ నేను లైవ్లోకి వస్తాను ఫ్రెండ్స్, నేను మీకు సాటర్డే చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా లైవ్లోకి రండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యు ఆల్వేస్, నిహారిక సతీష్.